బోటు ప్రమాదానికి సంబంధించి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత 4 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనకు సంబంధించి ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా 13 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. దీనికోసం సుడిగుండాల కారణంగా కష్టంగా మారిన ఈ మృతదేహాల వెలికితీత కొంత ఇబ్బంది జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం బోటు ప్రమాదంలో ఇంకా ఏదైతే గల్లంతైన వారి 13 మంది మృతదేహాల కోసం సహాయక చర్యలు కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు 34 మంది మృతదేహాలను వెలికితీసింది. ఇప్పటికే ఆయా మృతదేహాలు వారి కుటుంబాలకు తరలించినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇంకా గోదావరిలో 5వ రోజు కూడా బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం ఆచూకీ కోసం వారి మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తుంది. ఇప్పటికే 34 మృతదేహాలు లభ్యమయ్యాయి. వారికి సంబంధించి ఆ మృతదేహాలను కూడా వారి వారి కుటుంబ సభ్యులకు పంపించడం జరిగింది. మరోవైపు ఇంకా 13 మృతదేహాల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. ఇంకా హెలికాప్టర్తో పాటు అదే బోటు కింద కొన్ని మృతదేహాలు ఉంటాయనే ఒక ఆలోచనతో దానికి సంబంధించి బోటు యొక్క ఆచూకీని కూడా కనుగొన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున సహాయక చర్యలు అధికారులు ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక బోటు బయటికి తీస్తే దాని కింద ఇంకా మృతదేహాలు దొరికే అవకాశం ఉందనేది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి మాట. అయితే బోటుకు బయటికి తీస్తే ఇంకా మృతదేహాలు లభ్యమవుతాయనేది వారు చెప్తున్నటువంటి ఒక అంచనా. 5వ రోజు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా సుడిగుండాలు వరద నేపథ్యంలో కొంత ఈ వెలికితీత కొంత కష్టంగా మారిందని చెప్పాలి. కొంత ఆటంకం కొనసాగుతున్నప్పటికీ జరుగుతున్నప్పటికీ కూడా మృతదేహాలను బయటికి తీసేందుకు అధికారులు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తూ ఉంది. బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం 5వ రోజు కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక బోటు వెలికి తీస్తే దాని కింద మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు 34 మృతదేహాలను వెలికి తీసినటువంటి అధికారులు మరో 13 మంది కోసం ఆచూకీ కోసం వారి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక అక్కడ నుంచి తాజా అప్డేట్స్ని మా ప్రతినిధి రాజేష్ అని తెలుసుకుందాం. రాజేష్, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? పరమేష్, పడవ ప్రమాదం జరిగి నేటి 5వ రోజు కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు దాకా మొత్తం 46 మందిలో 33 మంది వరకు ఈ రోజు నిన్నటి సాయంత్రానికి ఆచూకీ లభ్యమైంది. పలు చోట్ల అంటే ఇంచుమించుగా గోదావరి పెదవాగ ప్రాంతం అంతా, తీర ప్రాంతం అంతా కూడా గ్రామాల మధ్య శవాలు చిక్కుకోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, అలాగే అగ్నిమాపక సిబ్బంది వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సుమారుగా 100ల సంఖ్యలో స్వయం సిబ్బంది పనిచేస్తుండటంతో 33 మృతదేహాలను నిన్న సాయంత్రానికి గుర్తించారు. మరో 13 మృతదేహాలు మాత్రం ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. వాటి కోసం కూడా అధికార యంత్రాంగం తీవ్రంగా గాలిస్తోంది. మొత్తం మీద గత 5 రోజులుగా కూడా అధికార యంత్రాంగం, తూర్పు గోదావరి జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అక్కడే నిమగ్నమై ఉంది. అయితే మొత్తం మిగతా 13 మృతదేహాలు బోట్లోనే ఉండిపోయినాయా, లేకపోతే ఈ నది గోదావరి ఉధృతికి కిందకి కానీ కొట్టుకుపోయినాయా అనే అంశంపై కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు మునిగిపోయిన బోటు బయటకు తీసేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే అక్కడ వాతావరణం అనుకూలించకపోవడం, దాంతో పాటు ఎర్రనీరు వాటర్ రంగు మారిపోవడంతో అధికార యంత్రానికి వాటిని తీసుకోవడానికి పెద్దగా తలనొప్పిగా మారింది. మొత్తం వారం చూసుకుంటే గత 6 రోజులుగా ఇంచుమించు 5 రోజులుగా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా పడవను బయటికి తీసేందుకు వీలు కావడం లేదు. దాంతోపాటు నిన్న సాయంత్రం 3 గంటల ప్రాంతంలో పడవ ఎక్కడుందో గుర్తించారు, బోట్ ఎక్కడుందో గుర్తించగలిగారు. ప్రత్యేక సోలార్ సిస్టమ్, సెన్సార్ సిస్టమ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద నిన్న సాయంత్రం 3 గంటల ప్రాంతంలో వాటిని గుర్తించారు. అయితే ఇక ఆ తర్వాత ఈ రోజు ఉదయం మధ్యాహ్నం నుంచి కూడా మళ్ళీ అండర్ వాటర్ లోకి వెళ్లేందుకు గోదావరిలోకి సుమారుగా 315 అడుగుల లోతులు ఉండడంతో ఇదంతా తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే గోదావరి ఫ్లో ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు సుడిగుండాలు ఎక్కువగా ఉండడంతో సిబ్బంది సహకారం సిబ్బందికి తలనొప్పిగా మారింది. దాంతోపాటు వాతావరణం అనుకూలించట్లేదు, వర్షం విపరీతమైన వర్షం కురవడంతో సిబ్బంది గోదావరిలో దిగాలని ప్రయత్నించేటప్పటికీ మళ్ళీ వర్షం రావడంతో తీవ్రంగా రావడంతో సిబ్బంది అంతా వెనుదిరుగుతున్న పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనా ఈ రోజు వరకు చూసుకుంటే మొత్తం ఇప్పుడు వరకు 33 మృతదేహాలు గుర్తించారు, మరో 16 మంది సురక్షితంగా బయటపడ్డ విషయం తెలిసిందే. కాకపోతే ఇక 13 మంది మాత్రం ఆచూకీకి లభ్యం కాదు, వారి కోసం ఇంకా గాలింపు చర్యలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. పరమేష్,
రాజేష్, ఓవైపు మీరు చెప్తున్నట్టుగా భారీ వర్షం అంటే అప్పుడప్పుడు వస్తున్నటువంటి వర్షం కావచ్చు, వరద ఉధృతి, గుడి సుడిగుండాలకు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ వస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలు చేసే విషయంలో అధికారులకు కొంత ఆటంకం కలుగుతున్నటువంటి పరిస్థితి, ఆ సిబ్బంది NDRF కావచ్చు, SDRF కావచ్చు, సో ఆ సిబ్బంది చేస్తున్నటువంటి చర్యలు అంటే గాలింపు చర్యలకు సంబంధించి కొంత ఆటంకం కలుగుతున్నప్పటికీ కూడా సహాయ చర్యలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ వరద ఉధృతి కారణంగా అంటే గల్లంతైన వారి మృతదేహాలు బయటికి, అంటే మనం చూసాం గత 2-3 రోజులుగా వివిధ ప్రాంతాల ధవలేశ్వరం కావచ్చు, అక్కడ ప్రాంతాల కొట్టుకొస్తున్నటువంటి పరిస్థితి, సో ఈ నేపథ్యంలో అట్లాంటి జల్లెడ పట్టే కార్యక్రమం జరుగుతుందా, ఆయా ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నాయా గాలింపు చర్యలు? పరమేశ్ ఇక్కడ మనం ఒక విషయం గురించి చెప్పుకోవాలైతే, గోదావరి ఫ్లో ఎక్కువగా ఉండటంతో దిగువకు మించిగా 5-6 లక్షల క్యూసెక్ల నీరు విడిచిపెడుతున్నారు. ఆ విడిచిపెట్టడంలో భాగంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గేట్లు ఎత్తిన పరిస్థితుంది. మామూలుగా అయితే గోదావరి ఫ్లో తక్కువ ఉంటే ఈ ఒకవేళ ఎవరైనా చనిపోయిన వారు మృతదేహాలు ఏమైనా ఉంటే ధవళేశ్వరం ఆనకట్ట వద్ద అక్కడ చిక్కుకుంటాయి. అయితే గేట్లు ఎత్తివేయడంతో అక్కడ కూడా ఆటంకం లేకపోవడంతో మృతదేహాలన్నీ కిందకి గుట్టుకెళ్ళిపోతున్న పరిస్థితి కొనసాగుతుంది. అంటే ఒక గోదావరి ఫ్లో తగ్గితే తప్ప అధికార యంత్రాంగం ముందుకు కదలలేని పరిస్థితి ఉంది. గోదావరి ఫ్లో తగ్గడంతో పాటు ప్రస్తుతం వాటర్ ఎర్ర నీరు కనబడుతుంది. అంటే ఒకవేళ రైజర్లు కానీ గజ్జెతగాళ్ళు కానీ కిందకి దిగితే అక్కడ కింద వ్యూ కనిపించడం లేదు వాళ్ళకి. సో వాళ్ళకి గుర్తించడం చాలా కష్టమైపోతుంది. దాంతోపాటు 315 అడుగుల లోతులో ఉన్నాయంటే అక్కడ వరకు కూడా వెళ్ళే సాహసం, అంటే ఇప్పుడు దాకా గజ్జెతగాళ్ళు కానీ ఇతర సిబ్బంది కానీ ఎవరు పడవను టచ్ చేసిన దగ్గరగా వెళ్ళలేదు. కేవలం సెన్సార్ల ద్వారా, ఇతర పరికరాల ద్వారా గుర్తించారు, ఎక్విప్మెంట్ ద్వారా గుర్తించారు మినహా వాళ్ళు ఇప్పుడు దాకా బోట్ దాకా వెళ్ళని పరిస్థితి ఉంది. అంటే అంత లోతు వెళ్ళాలంటే ప్రత్యేకంగా డ్రైవర్లు కావాలి. అంటే ఇంచుమించు నేవీ డ్రైవర్స్ ఉంటారు, డీప్ సీ డ్రైవర్స్ అని ఒక వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రమే వెళ్ళగలరని చెప్పి అధికార యంత్రాంగం చెప్తుంది. మొత్తం మీద మాత్రం నిన్న గత 4 రోజులుగా మనం ఒక్కడే ప్రత్యక్షంగా చూసాం కాబట్టి మనకు చూస్తున్న అంచనా ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా బోట్ అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదు. గతంలో ఇక్కడ కొద్ది దూరంలోనే ఒక లాంచి తిరగబడి సుమారుగా 30 మంది అందులో ఉండిపోయి పరిస్థితి. అది కేవలం 115 అడుగుల్లో మాత్రం మిగిలింది. అయినప్పటికీ కూడా దాన్ని తీయాలంటే కేవలం 115 అడుగుల లోతులో ఉన్న లాంచీని తీయాలంటే అధికార యంత్రాంగానికి 1-2 రోజులు పట్టింది. అంటే అప్పుడు కూడా దాన్ని పూర్తి లేపలేకపోయారు. కానీ అక్కడే లోపల దాన్ని ముక్క ముక్కలుగా కట్ చేసి విడిభాగాలు మాత్రమే బయటకు తీయగలిగారు. అటువంటిది ఇవి ఈ బోటు అంతకన్నా 3 రెట్లు పెద్ద బోటు, దాంతోపాటు 300 అడుగుల లోతులో ఉన్న ఈ బోటు దాదాపు బయటకు రావడం అంటే దాదాపు సాధ్యం కాదని చెప్పాలి. ఇక అయితే ఒకవేళ వీలుంటే ఒక మృతదేహాలు కానీ ఆ బోట్లో చిక్కుకుని ఉంటే ఒకవేళ వాళ్ళు మాత్రమే తీసే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇంకా బోట్ బయటకు వచ్చే ప్రసక్తే ఉండదని చెప్పి తనిఖీలు చెప్తున్నారు పరమేష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. Please subscribe New Waves.